ఆధార్ సెంటర్లో వచ్చి పూజిస్తా ఉన్నారు. తర్వాత వచ్చేసి మీకు జెహోవా వాలంటీర్స్ అని చెప్పి మా ఎమ్మెల్యే గారు గట్టిగా వచ్చి ఆ రోజు అందరితో పాటు సన్మానాలు చేయాలని చెప్పి ఆయన అంటున్నారు. మీలో ఎవరికైనా నేను తీసుకున్న నిర్ణయం నచ్చకపోతే సారీ, ఎందుకంటే ఆ నలుగురితో పాటు చేయడం అనేది నాకు నచ్చలేదు. మన వాలంటీర్లం, మనం కష్టపడడం, మన సచివాలయం ఎమ్మెల్యే గారితో చేయించుకోవాలనే ఆనందం ఉన్నా కూడా ఆ 25 సచివాలయాలకు సంబంధించిన వాళ్ళందరితో పాటు మా వాలంటీర్స్ లేకుండా డిఫరెంట్గా ఉండాలని చెప్పి మన సచివాలయంతో చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం ఒకటి. ఈ ప్రోగ్రామ్ అనేది ఒక 2 సార్లు పోస్ట్పోన్ కూడా అయింది, దానికి కూడా నా తరపు నుంచి మీకు క్షమాపణ కోరుతా ఉన్నా. ఇంకొకటి, ఈరోజు ఒక చిన్న మంచి ఇది చేసుకుంటున్నా కూడా వాలంటీర్స్తో ప్రోగ్రామ్, ఒక కొరత ఏమంటే ఒక వజ్ర రాకుండా పోయింది, ఒక మంచి గుర్తింపు లేకుండా పోయింది మన వాలంటీర్లలో అనే ఒక బాధ. వేరే ఎవరో సచివాలయాలకు పోయినప్పుడు అదే రోజు చెప్తారు చూడండి, మనము ఎంత సర్వీస్ చేసి ఇంత బాగా చేసిన తర్వాత కూడా మనకు కూడా వచ్చింటే బాగుంటుంది. లాస్ట్ టైం రిటర్న్ మేమో ఛాన్స్ కొట్టింది, అంటే ఇది ఛాన్స్ అయితే కాదు, కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు అనేది ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్కైనా కూడా వజ్ర అనేది ఇప్పుడు అపవరం సచివాలయంలో, ఇండియా సచివాలయంలో 2 వజ్రాలు, వాళ్ళ 2 రత్నాలు 2 వజ్రాలు. ఎంత గర్వంగా ఫీల్ అయిందో చూడండి. ఆ వాలంటీర్లు కానీ ఆ సెక్రటరీలు కానీ టోటల్ ఆ సచివాలయం స్టాఫ్ అందరూ కూడా ఎంత గర్వంగా ఫీల్ అయిందో. ఆ విధంగా ఆ సర్పంచ్ కానీ వాళ్ళందరినీ గర్వపడేలా చేసిన ఆ వాలంటీర్స్ కూడా మనము ఒకసారి కృతజ్ఞతలు తెలుపాలి. ఇదే విధంగా రాబోయే సంవత్సరము మీరందరూ కూడా నేను గర్వపడేలాగా చేస్తారని చెప్పి మీ అందరిని నేను కోరుకుంటూ, రాబోయే రోజుల్లో సర్వీసెస్ ఇవన్నీ కూడా బాగుండాలి, మీరందరూ కూడా మీ జీవితంలో మంచి సేవలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఆకాంక్షిస్తూ మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ వచ్చిన మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఉంటూ పిలుస్తాను. మీకందరికీ కూడా అభివృద్ధి పిలుస్తాను సార్.